కడుపు మండితే కథ వేరేగానే ఉంటుంది. ప్రస్తుతం ఇజ్రాయెల్ ప్రజలకు కడుపు మండిపోతుంది. ఓ పక్కన స్వదేశంలో ఉగ్రవాదులకు అనుకూలంగా, హమాస్కు అనుకూలంగా ఉద్యమాలు చేస్తున్న వేళ మిగతా ప్రజలందరూ తిరగబట్టడం ప్రారంభించారు. ఓ రకంగా అక్కడ లెఫ్టిస్ట్ పార్టీలు హమాస్ మీద దాడి ఆపేయాలని ఉద్యమాలను రైట్ చేస్తుంటే, హమాస్ని అంతం చెయ్యాలంటూ ఇప్పుడు రైటిస్ట్ పార్టీలు ఉద్యమాలు లేవనెత్తితే ప్రజలు వీళ్లకి ఎక్కువ స్పందిస్తున్నారు. వీళ్ళందరూ ఏ స్థాయికి వచ్చేసరికి సరిహద్దుల చుట్టూ మోహరించారు. ప్రజలే మోహరించి గాజాకి వెళ్ళేటటువంటి ఆర్థిక సాయాన్ని అయితే ఆపలేరు. ఎందుకని, ఆర్థిక పరమైనటువంటిది ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ చేస్తుంది. కానీ ఆహార సేవలు ఏవైతే శత్రుదేశాలు కాకుండా మిత్రదేశాలుగా ఉన్నటువంటి వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా పంపించినటువంటి ఆహార ధాన్యాలు ఉన్నాయో అవి లోపలికి వెళ్లకుండా ఆపేశారు. అవి ఎట్టి పరిస్థితులు ఆ ట్రక్కులు వెళ్ళడానికి వెళ్ళేదంటూ ఆ ట్రక్కులకు సంబంధించిన తాళాలు లాగేసుకున్నారు. వెనక్కి వెళ్ళిపోమని వార్నింగ్ ఇస్తున్నారు. అంటే గాజాకి సాయం అందడం అంటే తమ మీద దాడికి హమాస్ వాళ్ళకి ఊతమివ్వడం, ఊపివ్వడమే అన్నటువంటిది ఇజ్రాయెల్ పౌరులు భావిస్తున్నారు. ఇది తప్పు, ఇది మానవత్వానికి మచ్చంటోంది ప్రపంచం. ఏం జరుగుతుందో చూడాలి.